हाँ ये सर से ना 10,000 ले लेना और ये सैंपल इनसे करवा लो। अच्छा अच्छा और सुनो वो फीमेल स्टाफ को अंदर भेज देना, ठीक है? अभी भेजता हूँ। अनकम्फर्टेबल हूँ मैम, क्योंकि मैम ने जो है हमारी सीनियर मैम उन्होंने मेरे को भेजा, तो आप कंफर्टेबल हो ना अगर मैं कर दूँगी तो? मैं तो अनकम्फर्टेबल हूँ। नहीं उन्होंने बोला कि हेल्प कर देने के लिए थोड़ी सी, इसीलिए मैं आ गई। అండ్ కొంచెం నేను ఎక్కువ కనిపించి ఒక 10 మినిట్స్ వెయిట్ చేసి బయటికి వెళ్తాను. ఒక సర్చ్ ఆపరేషన్కి మేము ఎంతగా నన్ను చేస్తాం మాకు తెలుసు, ఎంత రిస్క్ ఏమో తెలుసు. వాళ్ళకి శాంపుల్ కావాలంటే వినయ్ ఫెవికాల్ని అడపలో పోసి దాన్ని లిక్విడ్గా మార్చి ఇచ్చేసాడు. తర్వాత ఏమైంది అనేది ఇప్పుడు మీరు వీడియో చూడండి. దానికన్నా ముందుగా మేము చేసి సర్చ్ ఆపరేషన్స్ మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ వేయండి, అలాగే మన వీడియోని షేర్ చేయండి. గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు ఉమెన్స్ ఐపీఎల్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఎండ్ ఆఫ్ ది మంత్ మెన్స్ ఐపీఎల్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ మంత్లోనే నేను అమౌంట్ అనేది గెలుచుకుంటాను కేవలం ప్రిడిక్ట్ చేసి ఐపీఎల్లో. సో ప్రిడిక్ట్ చేయడానికే మనకు ఒక జెన్యున్ యాప్ కావాలి కదా. సో దీని జెన్యున్ యాప్ అంటే నాకు 1xే గుర్తొస్తుంది గైస్. ఇది ఎంత రిలయబుల్ అంటే, ఎంత కన్వీనియన్స్ అంటే, మీరు ఏ విధంగా ప్రిడిక్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏముంటుందంటే ఏ టీం గెలుస్తుంది, ఏ టీం ఎక్కువ స్కోర్ చేస్తుంది, ఏ బౌలర్ ఎక్కువ వికెట్స్ తీసుకుంటుంది, ఆ టైప్ ఆఫ్ చిన్న చిన్న దానిపైన ప్రిడిక్షన్ చేసుకొని మీ ప్రిడిక్షన్ కానీ కరెక్ట్ ఉంటే మాత్రం మనం మనీ గెలుచుకోవచ్చు. సో గైస్ ఇంకా లేట్ ఉండకు, కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ లింక్ పెట్టాను. అండ్ దీంట్లో ఏంటంటే ఐపీఎల్ఏ గారు క్రికెట్ మ్యాచ్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ ఉంటుంది, లైక్ క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, కబడ్డీ ఎక్సెట్రా ఎక్సెట్రా అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ ఉంటుంది లైక్ రోటోల్లా, అందర్ బార్, టీమ్ పట్టి, ఆవియేటర్. సో మీ ఇష్టం ఉన్న గేమ్ పైన మీరు ప్రిడిక్షన్ చేసుకొని మనీ గెలుచుకోవచ్చు. డిస్క్రిప్షన్ కామెంట్లో లింక్ పెట్టాను అండ్ నా ప్రోమో కోడ్ యూజ్ చేశారనుకో మీకు 42,900 రూపీస్ బోనస్ వస్తుంది. అమేజింగ్ కదా. ఇంకా లేట్ ఎందుకు, డౌన్లోడ్ చేసుకుని వీడియో తర్వాత. శాంపుల్ ఇచ్చేసాక అదే రోజు నైట్ వినయ్కి కాల్ చేసి అమీ రమ్మని చెప్పేసి అన్నది. నెక్స్ట్ వినయ్ అయితే అక్కడికి వెళ్ళాడు. సో గైస్ నేనైతే ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నాను మ్యామ్ గురించి. సో ఇది నెక్స్ట్ డే కాల్ చేసింది కదా, సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఆమె ఇప్పుడే నేను మాట్లాడాను, ఒక 10 మినిట్స్ వస్తాను అని చెప్పేసి అన్నాను. సో కెమెరా సెట్ చేసుకుంటాను. వినయ్ వెళ్ళి కొద్దిసేపటి తర్వాత ఆమె కిందకి వచ్చి వినయ్ అయితే పైకి తీసుకెళ్తుంది. వినయ్ కూడా ఆమె ఏం మాట్లాడుతుందో తెలుసుకుందామని చెప్పేసి ఆమెతో వెళ్తున్నాడు. పైకి తీసుకెళ్లి వినయ్ని ఒక రూమ్ లోకి అయితే తీసుకెళ్ళింది. ఆమె ఏం మాట్లాడిందో దాన్ని మేము తెలుగులోకి కన్వర్ట్ చేసి డబ్బింగ్ రూపంలో చెప్తున్నాం. చెప్పండి మేడం, రమ్మన్నారు ఎందుకు? అవును సార్, రామన్నాము. అయితే మీరు ఇచ్చారు కదా స్వమ్మ, అది చాలా టెస్ట్లు చేశామండి. మీ కణాలన్నీ చనిపోయి ఉన్నాయి. అలా చని అవును సార్, మీ వెనకాల ఇచ్చిన వాళ్ళ అన్ని. అవును సార్, మీరు ఇక్కడే ఇచ్చారు కరెక్టే. కాకపోతే ఏంటంటే మీ స్వమ్లో అసలుకి ఎలాంటి కణాలు కూడా ఎంత అంత నెగటివ్గానే ఉంది. మీ వెనకాల ఇచ్చిన వాళ్ళన్నీ పాజిటివ్ గానే ఉన్నాయి. మీరు స్మోకింగ్ జైన్ అన్నారు, డ్రింకింగ్ జైన్ అన్నారు, అన్ని దాంట్లో తెలిసిపోతున్నాయి కదా. కణాలన్నీ అసలు చనిపోయినాయి. మీరు ఎప్పుడో చేశారు కాబట్టే ఇప్పుడు దాని ప్రభావం అనేది చూపిస్తుంది. అందుకనే ఈ కణాలన్నీ చనిపోయినాయి అన్నమాట. మైక్రోస్కోప్ పెట్టి కూడా చేశామండి. అలా కాదనుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో కూడా స్టోరేజ్ చేసి మళ్ళీ టెస్ట్ కూడా చేసాం. మా దగ్గర ఏ టెస్ట్లు అయితే ఉన్నాయో దానికి సెట్ అయ్యి మీరు బయటని ఇప్పుడు ఇక్కడ ఉండి చేస్తేనే ఏమి ఉపయోగం లేదు. మీరు బయట ఉండి అరగంట సేపు అటు తిరిగి ఇటు తిరిగి తీసుకొస్తే ఇంకా కణాలు చనిపోయాయి కదా. మీరు ఇచ్చిన స్వమ్లో అసలు యూజ్ అయ్యేదే కాదు. మేమన్నా ఇప్పుడు మా దగ్గర ఉన్న అన్ని టెస్ట్లు చేసాం కాబట్టి ఉపయోగమే లేదే ఇందులో. మీ వెనకాల ఉన్న వాళ్ళదంతా శాంపిల్ చక్కగా ఉందండి, మీ శాంపిల్ మాత్రం చాలా వీక్గా ఉంది. మీది ఒక్కళ్ళదేనండి, మీ ఒక్కళ్ళదంటే ఒక్కళ్ళదని కాదు, ఇద్దరు ముగ్గురిది అలాగే ఉంది వీక్గానే. వాళ్ళకు కూడా మేము చెప్పేది ఏంటంటే మీరు వీక్గా ఉన్నారు కాబట్టి మీ స్వమ్ము కూడా అంతే వీక్గా ఉంది. మీరు చక్కగా తినాలి, అలాగే మేము ఇచ్చే టాబ్లెట్లు యూజ్ చేయండి. యూజ్ చేయాలి కదండి, మరి దాని ద్వారా ఏమవుతుందంటే మీరు స్ట్రాంగ్ అవుతారు, ప్లస్ స్వమ్ అయితే ఏదైతే ఉందో అది కూడా స్ట్రాంగ్ అవుతుంది. టాబ్లెట్స్ సెట్ అయిపోతుంది అండి. సరే మేడం, టాబ్లెట్స్ వాడాలంటున్నారు
సరే మీరు టాబ్లెట్స్ వాడాలంటున్నారా, నాకు అది ఎఫెక్ట్ ఎన్ని రోజులు చూపిస్తుంది, అంటే ఎన్ని రోజులు వాడాలి మీకు ఇంకోటి? ఇది మీరు టాబ్లెట్లు 2 డేస్ నుంచి యూజ్ చేయండి, 2 డేస్ నుంచే మీకు ప్రభావం అనేది చూపిస్తుంది. అంటే 2 డేస్ తర్వాత నుంచి హెల్దీ అవుతాను? హెల్దీ అవుతారండి, మీకు ఎలాంటి ప్రాబ్లం రాకూడదనే కదా. మీరు అసలుకి మీ సెల్స్ అన్నీ చనిపోయినాయి అంటేనే మీకు తెలుస్తుంది కదా, అసలు ఆ స్వమ్ అనేది ఇంకా ఉపయోగపడదు. మీరు ఇంకోసారి ఇవ్వాలి అనుకున్నా సరే ఇవ్వలేరు కదా. టాబ్లెట్ చూస్ చేయాలంటున్నారు కరెక్టే, కానీ నాకు రేపు రోజులు ప్రాబ్లమ్ అవుతుంది, నా హెల్త్ ప్రాబ్లమ్ అవుతుంది. మీకు ఎలాంటి ప్రాబ్లం కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ రావు మీకు. రేపటి రోజు మీకు ఎలాంటిది ప్రాబ్లం రాకూడదు కదా, అందుకని మీ స్పామ్ గట్టిగా ఉండాలి కాబట్టే కదండి. వాడుతున్న స్పామ్ అనేది గట్టిగా వస్తుందా? గట్టిగా వస్తుంది కాబట్టి మీరు కూడా హెల్దీగా ఉంటారు కాబట్టి మేము ఇంత మంచిగా టాబ్లెట్లు ఇస్తున్నాం. మేము ఎలాంటి మీరు హెల్దీగా ఉంటారు కాబట్టే కదండి సార్ మేము చెప్పేది. మీరు అంటున్నారు కదా, నేను మళ్ళీ ఇస్తాను. మీరు ఎన్నిసార్లు ఇచ్చినా ఇదే రిపీట్ అవుతుంది కదా. మీ స్పామ్ లో హెల్దీ కణాలన్నీ చనిపోతున్నాయి కదా, అసలు కణాలే చనిపోతున్నాయి. ఇంకా మీరు ఎన్నిసార్లు చెప్పినా సరే ఇదే రిపీట్ అవుతుంది కదా సార్. ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా టాబ్లెట్లు అనేది యూజ్ చేయాలి. మీకు పెళ్ళయిందా? లేదండి, పెళ్లి కాలేదు. మీకు పెళ్లి కాకముందే ఇలాంటి ప్రాబ్లం ఉంటే రేపు ఫ్యూచర్లో పెళ్ళైన తర్వాత మీ కణాలన్నీ బాగుంటేనే కదా పిల్లలు పుడతారు. లేకపోతే ఇప్పటి నుంచి మీరు టాబ్లెట్లు అనేది యూజ్ చేశారనుకోండి. మీకు టాబ్లెట్లు అంటే ఎందుకండి భయం? చిన్న ఇంజక్షన్ ఒకటి ఉంటుంది, టాబ్లెట్లు ఒకటి, ఇంజక్షన్ కూడా ఉంటుందండి. మీ కణాలన్నీ స్ట్రాంగ్ అవ్వడానికి ఖచ్చితంగా మీరు ఇంజక్షన్లు చేసుకోవాలండి. ఇప్పుడు అనుకోండి మీకు తక్కువలో అయిపోతుంది, అదే పెళ్ళైన తర్వాత పిల్లల కోసం ఎలాగని మీరు అప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరిగే కన్నా ఇప్పుడు చిన్న ఇంజక్షన్లు 2 టాబ్లెట్లు మిగతా అయిపోతుంది కదండి. మీరు ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా మీ కణాలు అనేవి గట్టి పడాలి అంటే ఇంజక్షన్లు మెడిసిన్ ఖచ్చితంగా యూజ్ చేయాలండి. చాలా భయం వస్తుంది. భయం ఎందుకు సార్? మీకు 2 టాబ్లెట్లు వేసుకోవడానికి కూడా మీరు చిన్నపిల్లలాగా భయపడితే ఎలా సార్ చెప్పండి. ఇప్పుడు టాబ్లెట్స్ ఇంకా ఇంజెక్షన్ కూడా ఇస్తారా? రెండు చేస్తాం కదా సార్. ఇంజెక్షన్లు మా అయితే ఒకటి ఉంటది. అంతేనా? అంతే. సరే ఇప్పుడు ఇస్తారా టాబ్లెట్స్? ఇస్తారా అని? ఇస్తామండి. కానీ ఇప్పుడు మీరు మనీ అనేది ప్లే చేయాలండి. డబ్బులా? మరి దీనికి కూడా డబ్బులు ఉన్నాయా? మరి ఉంటాయి కదండి. లేదండి, మీరు ప్రతిసారి డబ్బులు తీసుకుంటున్నారు. మీరు ప్రతిసారి డబ్బులు అని అనకండి, ఎందుకంటే మీ కణాలు అనేవి బలంగా అవడానికి మేము చేసేది. మీరు అప్పుడు ఎంత డబ్బులు ఖర్చు పెడతారో తెలుసా? అదే ఇప్పుడే ఖర్చు పెట్టండి సరిపోతుంది కదా. అది కాదండి, ఇప్పుడు మొన్ననే కదా 20,000 తీసుకున్నారు, మొన్న 20,000 తీసుకున్నారు, మళ్ళీ తర్వాత మళ్ళీ 10,000 తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు 15,000 అంటే 45,000. అవునండి, మీ స్పమ్ లో గట్టితనం అనేది లేకుండా హెల్దీ అనేది లేకుండా కణాలన్నీ చనిపోతున్నాయి కాబట్టి మేము అట్లా తీసుకోవాల్సి వచ్చింది. డబ్బులు ప్రతిసారి డబ్బులు ఇవ్వలేనండి, ప్రతిసారి వచ్చింది ఇక్కడ డబ్బులు సంపాదించండి. చూడండి సార్, మీరు డబ్బు డబ్బు అనే పద్ధతులు అదే అదే అనకండి, ఎందుకంటే మీరు హెల్దీగా లేరు కాబట్టి మీ కణాలు కూడా హెల్దీగా లేవు కదా, అందుకనే 2 టాబ్లెట్లు ఒక ఇంజక్షన్ చేపించుకోండి. లేదు, మీరు డబ్బులు ఇస్తా అని చెప్పేసి అంటేనే కదా నేను వచ్చింది. అవునండి, ఇప్పుడు మీ వెనకాల ఉన్న వాళ్ళ కణాలన్నీ బాగున్నాయి, ఇప్పుడు మీ కణాలన్నీ చెడిపోయినాయి, మరి మీదే కదా లోటు, వాళ్ళది కాదు కదా ప్రాబ్లము. అది కాదండి, మీరు డబ్బులు అయితే పే చేయలేను. మీరు పే చేయలేను అనుకుంటే ఎట్లా సార్ చెప్పండి? మీరు హెల్దీగా ఉండాలా వద్దా? ఇప్పుడు కాకపోయినా మీకు ఫ్యూచర్ లో అయినా సరే మీరు హాస్పిటల్ చుట్టూ తిరగాలి, మీరే ఆలోచించుకోండి. లేదు మేడం, మీరు అంత డబ్బులు అంటే ఇట్లా నేను ఇవ్వలేను. 10,000 అంటే ఇప్పటికే చాలా డబ్బులు ఇచ్చింది సార్, వచ్చింది దగ్గర డబ్బులు సంపాదించుకున్నాను. డబ్బులు లేవు అని చెప్పేసాను కదా మీ దగ్గరకు వచ్చింది, కానీ మీరు ఇక్కడికి వస్తేనేమో మీరు డబ్బులు 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 అని అంటున్నారు. నా డబ్బులు లేవు మేడం. అలా అంటారు ఎందుకు సార్? ఇప్పుడు మీరు రూపాయి ఖర్చు పెడుతున్నారని మీరు ఆలోచిస్తున్నారు, కానీ రేపటి రోజు ఎంత డబ్బులు వస్తుంది తెలుసా అండి మీకు? మీ కణాలు అసలు సరిగ్గా లేవనే కదా నేను మీకు ఇంత మంచి మెడిసిన్ ఇస్తున్నాను, ఇంజక్షన్లు ఇస్తున్నాను. అది కాదు, మీరు డబ్బులు డబ్బులు వస్తాయని చెప్పేసి ఆశ చూపించి ఇప్పుడు డబ్బులు డబ్బులు అని చెప్పేసి తీసుకుంటున్నాను. అవును సార్, మీకు మేము డబ్బుల ఆశ చూపించలేదు. ఫస్ట్ మీకు మీకు మీ క్వాలిటీ అనేది బాగుంటేనే, మీ స్వమ్లోది క్వాలిటీ బాగుంటేనే మేము మనీ ఇస్తామని చెప్పాము మీకు. లేదు మేడం, మీరు 10,000 అంటున్నారు, నాకు కాదు మేడం, నన్ను వదిలేసేయండి మేడం. మీరు అట్లా అంటే ఎట్లాగండి? మీది మీరు మేము ఎందుకు ఇచ్చాం మీకు మెడిసిన్ ఇంజక్షన్లు, అవి ఒకసారి యూజ్ చేయండి, అప్పుడు మీ కణాలన్నీ స్ట్రాంగ్ అవుతాయి కాబట్టి. మేము ఆల్రెడీ పేషెంట్ని నేను మాట్లాడుకొని పెట్టాను, మీది ఎంత చక్కగా స్ట్రాంగ్ అయితే గనక వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి పైసలు మేము తీసుకొని మీకు ఇస్తాం కదా. అదిగా ఇంత మంది ఉన్నారు, నన్న ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తారు, నా పైన ఎందుకంత ఇంట్రెస్ట్? మీ పైన ఇంట్రెస్ట్ అనేది కాదండి, మీరు బాగున్నారు కాబట్టి
కాకపోతే ఏంటంటే మీలో మీ కణాలు అనేవి స్ట్రాంగ్గా లేవు, అదే మీకు మైనస్ పాయింట్. మీరు స్మోకింగ్ చేశారు, డ్రింకింగ్ చేశారు కాబట్టి అప్పుడు చూపించకుండా ప్రభావం ఇప్పుడు చూపించింది. ఇప్పుడు మీరు మానేశారండి, అది కరెక్టే, కానీ మీరు అప్పుడు యూజ్ చేశారు కాబట్టి ఆ ప్రభావం అనేది ఇప్పుడు చూపిస్తుంది మీ కణాల మీద. ఇది స్ట్రాంగ్గా లేదు కదా, అందుకని నేను టాబ్లెట్లు మెడిసిన్ ఇస్తున్నాను. ఇది ఒక 4 రోజులు యూజ్ చేయండి, యూజ్ చేయగానే మీకు ఆ ప్రభావం అనేది చూపిస్తుంది. అప్పుడు మళ్ళీ వచ్చి ఇవ్వండి. డబ్బులు లేవని ఎందుకు అంటున్నారు? రేపటి రోజు మీకే కదండి చాలా డబ్బులు వచ్చేది. మీరు ఇప్పుడు ఎంత చక్కగా ఒక ఇంజక్షన్ ఒక టాబ్లెట్ వేసుకోవడానికి మీరు ఎందుకు ఇంత వరి అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు సార్ అంత భయం ఎందుకు మీకు? రేపటి రోజు మీరు పిల్లల కోసం ఆ హాస్పిటల్ తిరిగే కన్నా ఇప్పుడే మేము చెప్పినట్టు రెండు ఇంజక్షన్లు ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది కదా. ఒక ఇంజక్షన్ వేసుకోండి, 2 రోజులతో టాబ్లెట్లు యూజ్ చేయండి. మీకు దాని ద్వారా స్ట్రాంగ్ అవుతుంది, మీ స్వామి ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ అవుతుంది. అంటే ఇదేనా లాస్ట్? మేడం ఇంకా డబ్బులు ఏమైనా అడుగుతారా ఇంకేమైనా ప్రాసెస్ అని చెప్పి? మేము ఇంకా ఏ ప్రాసెస్ లేదండి, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. మీరు అక్కడ రిసెప్షన్ లో డబ్బులు కట్టేయండి. ఎవరికి? నిన్ను మొన్న కట్టాను సార్. ఉమేష్ కే కట్టేయండి. ఉమేష్ కా? ఓకే. అంటే వేరే ఇప్పుడు ఉమేష్ మొత్తం కట్టేసాను అమౌంట్, 10,000 కట్టేసానా? కట్టేయండి. సరే, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళమంటారా? వెళ్ళండి, అవసరం లేదు, నేను పిలుస్తాను, ఆగండి. పిలుస్తారా? ఉమేష్, ఉమేష్. వినయ్ అతనితో పేమెంట్ చేయడానికి అయితే వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళేసి వినయ్ అయితే అతనికి పేమెంట్ చేసేసాడు. नंबर उसके नंबर को डाल दूं क्या मैं? हां, जो पहले आपने करा था नीचे, हां वही वाला. अच्छा, हां ठीक है, आ गए. आ गया. सो गाइस, डॉक्टर से लेंगे बाइट की, तनु కొంచెం మోయమ టాబ్లెట్స్ ఇస్తాను, సో దట్ నా శాంపిల్స్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతాయి అని చెప్పేసి. సో దాని గురించి వెయిట్ చేస్తున్నాను నేను. అంటే అంటే ఇప్పటికి ఒక 20 మినిట్స్ అయింది అండ్ ఈ హాస్పిటల్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది గైస్, చాలా పెద్దగా ఉంది. నేను సీక్రెట్ కెమెరా ఇప్పుడు ఆన్ చేసి చూపెట్టా నేను నా ఫేస్, ఎందుకంటే ఈ టైంలో వాళ్ళు వస్తారు అని చెప్పేసి నాకు తెలియదు. బయటకి వెళ్ళి కొద్దిసేపటి తర్వాత ఆమె టాబ్లెట్స్ అయితే తీసుకొచ్చింది. ఇదిగోండి టాబ్లెట్లు తీసుకోండి. సరే, మేము టాబ్లెట్స్ తీసుకుంటాను, కానీ నాకు అర్థం కాదు, డాక్టర్స్ ఇలాంటి డ్రెస్ కూడా వేసుకుంటారా? ఇప్పుడంతా ట్రెండింగ్ మారిపోయింది కదండి, ఫ్యాషన్ వచ్చేసింది కదా, ఎంతసేపు చుడీదార్లు శారీలేనా, అవన్నీ పక్కన పెట్టండి, ఫస్ట్ మీ హెల్త్ గురించి చూసుకోండి. చెప్పండి, ఈ టాబ్లెట్ ఉంది చూసారా, మార్నింగ్ ఈవినింగ్ వేసుకోవాలి. ఈ పింక్ కలర్ ఉంది కదా, అది 3 టైమ్స్ వేసుకోవాలి. అది ఎట్లా టాబ్లెట్, పింక్ కలర్ టాబ్లెట్ ఏంటంటే మీ కణాలు ఏవైతే చచ్చిపోయినాయో ఆ కణాలన్నీ మళ్ళీ బతికి బాగుంటాయి అన్నమాట, స్ట్రాంగ్ చేస్తుంది. డైలీ ఖచ్చితంగా 3 టైమ్స్ వాడాలి, మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్, 3 పూట్ల యూజ్ చేయాలి. వైట్ ఉంది చూసారా, వైట్ టాబ్లెట్ కూడా వేసుకోవాలి. పింక్ బ్లూ కలర్ కూడా ఉంది కదా, ఈ బ్లూ కలర్ లో టాబ్లెట్ కూడా యూజ్ చేయాలి. డబ్బాలో ఉన్న టాబ్లెట్ ఓల్ నైట్ మాత్రమే వేసుకోండి. అంటే మీరు ఇందాక ఇంజక్షన్ గురించి చెప్పారు కదా, ఇంజక్షన్ ఇప్పుడు ఇప్పుడే చేస్తామండి. ఇప్పుడు చేస్తారా? అవునండి. అంటే నాకు భయం వేస్తుందండి. మీరు ప్రతిదానికి ఎందుకు అలా భయపడుతున్నారు? ఇట్లా తిరిగి ఇక్కడ పడుకోండి. రైట్, అవునండి, పడుకోండి, ఓ సైడ్ కి తిరిగి పడుకోండి, ఇంజక్షన్ ఇచ్చేస్తా, చిన్న ఇంజక్షన్, ఇట్లా చేయగానే ఇట్లా అయిపోతుంది అంతే. సరే సరే, ఎలా పడుకోమంటారు? తిరిగి పడుకోండి. తిరిగి పడుకోమంటారా? సరే సరే. వాళ్ళైతే వినయ్కి ఇంజక్షన్ ఇచ్చేసాడు. ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత వినయ్ అయితే కిందకి వచ్చేసాడు. కింద మన వాళ్ళ దగ్గరికి అయితే వినయ్ వచ్చేసాడు. శివ, నా స్పర్మ్ క్వాలిటీ తక్కువ ఉండంట, ఈ టాబ్లెట్స్ వేసుకోండి అని చెప్పేసి అంటుంది. ఏంది వేసుకుంటే స్పర్మ్ క్వాలిటీ పెరుగుతుందంట? రియల్ అయ్యాన్ని. అసలు నాకు ఏమర్థమై, ఏం టాబ్లెట్స్ ఇచ్చిందో అర్థమవుతుందా? అది నేను అది ఎట్లుంది తెలుసా, నేను స్పర్మ్ లో
చెప్పినా నీకు రెండు ఫెవికి పెట్టేసి నా స్పర్మ్ ఇచ్చిన టెస్ట్ చేసినట్ట నా స్పర్మ్ అన్ని టెస్ట్ చేసినట్ట ఇంత ఫేక్ ఉంది చూసినావా వాళ్ళు మొత్తం అవి ఏమంటారు స్పర్మ్ మొత్తం డెడ్ ఉన్నాయంట కొన్ని యాక్టివ్ ఉన్నాయంట ఇవి దీనికి గట్టనికే 15,000 అడిగింది రాడు ఏమో ఇంజక్షన్ కూడా ఇచ్చి నాకు అర్థం కాలేదు వాళ్ళకించి నాకు నవ్వు నవ్వేమో వస్తుంది అంటే పారాసిటమాల్ ఇచ్చిండ్రు పారాసిటమాల్ ఎంత బేకార్ ఇంత ఇట్లా చేస్తున్నా అంటే నిజంగా జనాలని పైసలు పబ్లిక్ ఉంటా చాలా పెద్ద హాస్పిటల్ రా నాయన ఇది నాకు బండ్లు పార్కింగ్ చేస్తుంటేనే అర్థమైపోతుంది నాకు వెళ్దాం మా హోటల్కి వెళ్ళాను వాళ్ళైతే ఇంజక్షన్ ఇచ్చేస్తారు. ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత వినయ్కి ఏమైంది, వినయ్కి వచ్చిన హెల్త్ ఇష్యూస్ ఏంటి, తర్వాత వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యాడు అనే విషయాలు మనం నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. దానికన్నా ముందుగా మేము చేసే ఈ రిస్కీ సర్చ్ ఆపరేషన్స్కి ఒక లైక్ వేయండి, అలాగే ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.